भारत माता की जय, भारत माता की जय। सारी धाम श्याम प्रसाद नारे आचार्यणो, सारी धाम सारी धाम, सारी धाम मंदिर श्यामल की श्याम प्रसाद नारे आचार्यणो, सारी धाम सारी धाम। भारत माता की जय, भारत माता की जय, जय माता भारत माता, जय माता भारत माता, जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। కుక్కర్గా వచ్చి మళ్ళీ యవస్థానంలో కూర్చోండి, మీరు నుంచి మళ్ళీ యవస్థానంలో కూర్చోండి. ఇక్కడ వచ్చింది అన్న ప్రేమ, అదే అనేది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధన్ సార్ జయంతి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో చెట్లు నాటే కార్యక్రమాన్ని, ఇతర సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అనేక ఇబ్బందులు, నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటి కూడా త్యాగాల కూడా వెనుకడగని వెనుకడిగైనటువంటి గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశ ప్రజల కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అతి చిన్న వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండి తను కేంద్రంగా చేసుకొని అనేక మంది విద్యార్థులను కూడా దేశభక్తులుగా తయారు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. మరి నిత్య జీవితంలో మూడు ముఖ్యమైన విషయాలు ఇలా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతృష్టికరణ విధానాలను చూసి సహించలేక తట్టుకోలేక ఇది దేశానికి అనర్థమని చెప్పి భావించి పార్టీని ఎదిరించి బయటికి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. వాళ్ళ కలకత్తాను, పశ్చిమ బెంగాల్ను జిన్నా నేతృత్వంలో పాకిస్తాన్లో కలిపే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా దానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఆ రోజు నుంచే తన దేశభక్తిని చాటే గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహి చలేగా అని చెప్పి అంటూ జమ్మూ కాశ్మీర్కు ఇది ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలని చెప్పి ఏదో నిబంధనతో దాన్ని ధిక్కరించి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, నా దేశంలో పర్యటించేటువంటి సందర్భంలో నేను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మన జమ్మూ కాశ్మీర్కి బయలుదేరి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఆ రోజే లాస్ట్కు చివరికి ప్రాణాలు పోతాయి అని చెప్పి తెలిసి కూడా త్యాగాన్ని కూడా వెనుకాడని గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. ఇతర దేశాల్లో వలస ఉంటున్నటువంటి భారతీయులను కాపాడాలి, వాళ్ళందరూ భారతీయులే, కొన్ని కారణాల వల్ల ఇతర దేశాలకు వెళ్ళి కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళందరినీ దర్యాచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి భావించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. కాబట్టి వారి యొక్క ఆశయాలను సాధించే వ్యక్తిగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క వారసుడిగా ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని
అనేక సంస్కరణలు వాళ్ళ యొక్క ఆశయాలు నిర్వర్తిస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అండ్ వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఆశయం కోసం 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఏ ప్రాణ త్యాగం చేశారో వారి త్యాగాన్ని గుర్తించి ఆ 370 ఆర్టికల్ను రద్దు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాన్ని నెరవేర్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో విభజన సమయంలో ఆ దేశానికి ఉన్నటువంటి భారతీయులను తిరిగి ఈ దేశంలో స్థాన పౌరసత్వం కల్పించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే అనేక నిర్ణయాలు మైనారిటీ సంతృష్టికరణ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల పట్ల చైతన్యం కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటే వారికి స్ఫూర్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కాబట్టి అటువంటి ఒక మహనీయుని యొక్క జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మాకు స్ఫూర్తి మరి ఏ ఆశయం కోసం నిరంతరం పరితపించారో ఈ దేశం కోసం ఏ విధంగా ప్రాణత్యాగం చేసిండో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానమైనంటే వాళ్ళందరికీ స్ఫూర్తి మా అందరి కళ్ళలు కనబడే వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ రోజే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి జనసంఘను స్థాపించి ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ప్రజల కోసం పనిచేయాలి ఒక రాజకీయ పార్టీ ప్రజల లోపల ఏ విధంగా మార్పు కోసం పనిచేయాలి ఒక రాజకీయ పార్టీ దేశంలో ఇబ్బంది పడుతున్న పేద ప్రజల కోసం కానీ దేశం కోసం ఏ విధంగా పనిచేయాలని చెప్పి కొత్త రాజకీయ ఉద్యమానికి తెరలేపినటువంటి వ్యక్తి ఒక స్ఫూర్తినిపడిన వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా జాతీయవాదులు అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరిస్తూ వారు తలుస్తూ తప్పకుండా వారి ఆశయంలో వారి యొక్క అడుగుజాడలో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారికి వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు